మళ్ళీ రాష్ట్రానికి భవిష్యత్తు చూపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దానికి మీరు సిద్ధం కావాలని ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా. నేను ఇవన్నీ చెప్తే చాలా అధైర్యం కూడా వస్తుంది. ప్రజలు నిస్సహాయులైపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఒక శక్తి తక్కువ. వాళ్ళు వ్యక్తులు. ఒక కేసు పెడితే పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో కూడా బయట తెలియదు మళ్ళీ. కానీ తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజేషన్, లాయర్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్ ఉంది. ఎక్కడన్నా ఒకటి జరిగితే 5 నిమిషాల్లో మన అందరికి మెసేజ్లు ఇస్తే వీరోచితంగా పోరాడే పరిస్థితి వస్తుంది. మీడియాలో రాస్తే ఒక జీవో తీసుకొచ్చారు, మీరు చూసారా జీవో, వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు. మేనేజ్మెంట్ల పైన కేసులు పెట్టారు, వాళ్ళ వ్యాపారాల పైన కేసులు పెట్టారు. అంటే ప్రతి ఒక్కరిని లొంగ తీసుకోవాలి, బ్లాక్మెయిల్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఎవరు ఏమి మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు చేసింది తప్పని ఒక మాట మాట్లాడితే వాడి మీద విరుచుకుపడిపోతారు. అక్కడి నుంచి పేటీఎం బ్యాచ్ వచ్చేస్తుంది. ఇది ఒక వినూత్నమైనటువంటి సరళి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మిమ్మల్ని అందరినీ, ఎప్పుడూ లేనంత బాధ్యత మనందరిపైన ఉంది. ఇంతవరకు బ్రహ్మాండంగా చేశారు. మీరు చేసిన కష్టానికి, మీరు మానసికంగా ఒత్తిళ్ళు పెట్టినా, శారీరకంగా ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా దెబ్బతీసినా, ఈరోజు కార్యకర్త నిలబడుకున్నారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజల కోసం పోరాడిన విధానానికి కడాని. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కార్యకర్తలు ఎప్పటి నుంచో చేసుకునే ఒక క్వారీ, అన్నీ కూడా వెనక వెళ్ళిపోయినాయి. ఇసుక, మద్యం, భూములు, క్వారీలు, మినరల్ వెల్త్, కడాని కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇలాంటివి చేయొచ్చునా, ప్రజాస్వామ్యంలో చేస్తే మనుగడ సాధిస్తారా అని నాకే అనుమానం వస్తాం. అందరికంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేనే ఉన్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, అపోజిషన్ లీడర్గా కూడా ఉన్నా. అంటే 29 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతిపక్షంలో కానీ, ప్రతిపక్ష నాయకుడు కానీ, ముఖ్యమంత్రి కానీ నేనే ఉన్నానంటే నాకే ఆశ్చర్యం వేస్తామని 3 డికేడ్స్గా చూసిన తర్వాత ఇంక కామన్ మ్యాన్ ఏమనాలి. ఒక్క ఉదాహరణ మీరు చూడండి, మైనింగ్ అంతా కూడా ప్రతి ఒక్క దానికి ఎంత కట్టాలో, మినరల్ మేజర్ మైన్ ఇది కానీ మినరల్ కానీ, మైనర్ మినరల్స్ కానీ మేజర్ మినరల్స్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. దీనికి ఎంతెంత వేయాలో రేట్లు ఉన్నాయి. వాళ్ళు డబ్బులు కట్టి ఆటోమేటిక్గా అక్కడి నుంచి తీసుకుపోయి అమ్ముతారు, మైనింగ్ సెస్ కట్టి అవన్నీ అయినాక. ఇప్పుడు మైనింగ్ సెస్ కలెక్ట్ చేయడానికి కూడా ఒక్కొక్క జిల్లాకు ఒకరికి ఇచ్చేశారు. ఎట్లయితే లిక్కర్లో మీరు చూశారు విచిత్రమైన ధోరణి, కిరాణా కొట్టు, టీ కొట్టు, తోపుల బండ్లో కూడా ఇది ఉంది, గూగుల్ పే ఉంది, కానీ మన బ్రాందీ షాపుల్లో మాత్రం లేదు. ఇంతమంది అడిగాం, నేను డీబీటీ డీబీటీ అంటాడు, వారానికి ఒకసారి బటన్ నొక్కుతానంటున్నాడు. నువ్వు బటన్ నొక్కుతున్నావు, డబ్బులు పోతుందని చెప్తున్నావు కదా, అదే మరి ఎందుకు డిజిటల్ పేమెంట్స్ నీ బ్రాందీ షాపుల్లో లేవని లేని దానికి సమాధానం చెప్పు. దానికి కారణం నీకు డబ్బులు రావాలా. అదే కానీ వాళ్ళందరూ కానీ ఆన్లైన్లో పే చేస్తే అకౌంట్ ఫర్ అయిపోతుంది. రెండోది ఇసుక, ఇసుకలో కూడా బిల్స్ లేవు, ఉండవు. మూడోది ఇప్పుడు మైనింగ్. నాలుగో తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం చెప్తున్నారు సత్యనారాయణమూర్తి, మా ఎక్స్ మినిస్టర్, ఏమయ్యా అంటే మొత్తం దర్శనానికి పోయినప్పుడు స్పెషల్ టికెట్ ఏదో ఉంది. శ్రీవాణి, శ్రీవాణికి బిల్లు ఇవ్వలా, అడిగాడు మేము ఇవ్వమన్నారు. అంటే శ్రీవాణికి బిల్లు ఇవ్వకుండా ఆ డబ్బులు ఎవడి అకౌంట్కు పోతుంది? దేవుడు చెప్పాడా నీకు బిల్లు తీసుకోవద్దని? వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్,
ఆయన ఆయన కాపాడుకోగలుగుతాడు, ఆయన పవిత్రతను ఆయన కాపాడుకుంటాడు. ఆయన మీద నాకు ఒక నమ్మకం ఉంది, గురుత్వం ఉంది. ఆయనకు అపచారం తలపెట్టినవాడు నెక్స్ట్ జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తాడు, దాంట్లో నాకు అనుమానమే లేదు. నేను అడుగుతున్నా, శ్రీవాణి ట్రస్ట్ ఎవడు రన్ చేస్తున్నాడు? యు ఆన్సర్ దాట్. దేవుడు డబ్బులు అకౌంట్ లేకుండా ఎందుకు తీసుకుంటున్నారు? ఎవడిచ్చాడు నీకే అధికారం? అది వీళ్ళు చేసే దరిద్రమైన రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, జవాబుదారితనం లేని రాజకీయాలు, పారదర్శకత లేని రాజకీయాలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాల్ని మీరు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఈరోజు ఈ సమావేశం, ఇంకా చాలా విషయాలు మీకు వస్తాయి అక్కడ ఫీల్డ్లో పోయినప్పుడు. మీరు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో జోన్లో కొన్ని సమస్యలు వస్తాయి, కాన్స్టిట్యూన్సీలో కొన్ని సమస్యలు వస్తాయి. భవిష్యత్ గ్యారంటీ ముఖ్యమైన ఉద్దేశం. సూపర్ సిక్స్ పాలసీస్ మనం అనౌన్స్ చేశాం. ఈ సూపర్ సిక్స్లో మీరు చూస్తే ఆడబిడ్డలకు, నేనే ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు ఉండగా ఫస్ట్ టైం మహిళలకు విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలని, బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చాడు. ఆడబిడ్డలు మగబిడ్డలకు వ్యత్యాసం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అదే మరి రాజకీయాల్లో ఆడవాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఆడవారిని గౌరవించడం. తర్వాత నేను ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు